స్థానిక సంస్థల ఎన్నికలంటే కడప జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. రాష్ట్రమంతా కడప జిల్లా వైపే చూస్తుంది. అందులోనూ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ కొత్తపల్లి పంచాయతీ ఎలక్షన్స్ అంటే అందరి చూపు అక్కడే ఉంటుంది. రాయలసీమలోనే అతిపెద్ద పంచాయతీ విస్తీర్ణంలో వాటర్ల విషయంలో కొత్తపల్లి మేజర్ పంచాయతీ ఈ పంచాయతీ పరిధిలో 20 వార్డులకు గాను దాదాపుగా 24000 వాటర్లు ఉన్నారు. 70% మంది వాటర్లు యువ వాటర్లు విద్యావంతులు ఉండడం ఈ పంచాయతీ విశేషం. కొత్తపల్లి పంచాయతీ పరిధిలో కడప జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, 2 ఆటో నగర్లు, ఫార్మా కాంప్లెక్స్, మండీ మార్కెట్లు ఇక్కడే ఉన్నాయి. అతిపెద్ద కాలనీ అమృత్ నగర్ కూడా ఇక్కడే ఉంది. అమృత్ నగర్ వాటర్లే కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ని నిర్ణయిస్తారు. అయితే ఈసారి కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ ప్రభుత్వం బలపరిచిన కొనిరెడ్డి శివచంద్రరెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన స్థానిక అభ్యర్థి కావడం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల అవసరాలను తన అవసరాలుగా, ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి ప్రజలతో మమేకమై నాయకుడిగా కొత్తపల్లి పంచాయతీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాయకుడిగా కొనిరెడ్డి శివచంద్రరెడ్డి రాజకీయాలలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ తనదైన శైలిలో సొంత డబ్బులు ఖర్చు చేసి ప్రజలకు నిత్యావసర వస్తువులు పంచి కొత్తపల్లి పంచాయతీ ప్రజలు కొనిరెడ్డి తమ సేవకుడు అనిపించేలా ముద్ర వేసుకున్నారు. ఈ పంచాయతీ ఎలక్షన్ లో స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, కడప జిల్లా ఎంపీ అవినాష్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీవెనలు తనపైనే ఉన్నాయని, 5000పై చిలుకు ఓట్లతో తన గెలుపు తజ్యమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సర్పంచ్ గా గెలవాలనే పంచాయతీలో నీటి సమస్యను పరిష్కరిస్తానని, రాష్ట్రంలోనే ఉత్తమ పంచాయతీగా కొత్తపల్లి పంచాయతీని తీర్చిదిద్దుతానని ఆయన అన్నారు. రాబో స్థానిక సంస్థ ఎన్నికల్లో 9వ తారీఖున జరగబో ఎలక్షన్లకు ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కోనిరెడ్డి సూచనరాడు అయిన నేను పోటీ చేయచు. మేజర్ పంచాయతీ అయినటువంటి కొత్తపల్లి గ్రామానికి పోటీ చేస్తున్నాను. ఈ కార్యక్రమంలోనే ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీకి గతంలో కూడా మా అన్న సర్పంచ్గా ఉన్నాడు. ఆయన కొడుక ఎనలేని ఈ పంచాయతీకి సేవలు చేశాడు. ఆయన వీధవారంటే ఎనలేని మమకారము. దాదాపు ప్రజలకు వీధవారికి 4000 నుండి 5000 తాలిబొట్లు ఇచ్చింటాడు. పెళ్ళిళ్ళకు ఏ దానికైనా వీధవాళ్ళు వస్తే ఆయన చేతనైనంత వరకు సహాయ సహకారం చేసేవాడే కానీ, అలాగే మేము కూడక ఈ మధ్య వచ్చినటువంటి కరోనా విపత్తును ప్రజలు ఎంతో కష్టాల్లో ఉన్నప్పుడు మా వంతు సహాయంగా ప్రతి ఒక్క కుటుంబానికి కొత్తపల్లి గ్రామ పంచాయతీలో 13000 ఇళ్ళు ఉన్నాయి. 13000 ఇళ్ళకు కూడక మేము ప్రతి ఇంటికి మా చేతనైనంత ఒకటి సహకారం చేశాం. అలాగే ప్రతి ఒక్క వీధికి కరోనా ఉన్న ప్రబలం కూడా కరోనాకు వ్యాప్తి చెందకుండా మా వంతు అక్కడ మందు స్ప్రే చేయడం, సొంత ట్రాక్టర్ పెట్టి సొంత నిధులతో స్ప్రే చేయడం జరిగింది. ఆ స్ప్రే కూడక మంచి క్వాలిటీదైనటువంటి కడప జిల్లాలోనే ఎవరూ కొట్టనటువంటి స్ప్రే మేము కొట్టి ప్రజల మన్ననలు పొందాము. అలాగే కొత్తపల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధికి దాదాపు అమృత నగర్ అన్నటువంటి పెద్ద కాలనీని కూడక ఈ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుండి ఎంతో అభివృద్ధి పథకంలో దగ్గరుండి మేము నడిపిస్తున్నాము. అక్కడ పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్లకు పోవాలంటే కొన్ని వీధులు ప్రచారం చేసేదానికి కూడక చాలా వరస్ట్గా ఉన్నది. దానిని ఇప్పుడు పోయి చూస్తే ప్రతి ఒక్క వీధికి సిమెంట్ రోడ్లు వేయడమే కాదు, వారికి మంచినీళ్ళు కూడక తెచ్చించిన ఘనత గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో మేము తెచ్చిచ్చాము. కాకపోతే ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయవలసింది ఉంది. ఈ టైంలోనే స్థానిక సంస్థలు వచ్చాయి. దానికి మేము సర్పంచ్గా అయితే ఎంతో అభివృద్ధి చేసేదానికి మేము ముందుంటాము.